వాడు ఒక్కడే వస్తాడు, పక్కా స్కెచ్ వేస్తాడు, తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి మంచినీళ్లు తాగినంత ఈజీగా చోరీలు చేసేస్తాడు. ఇలా ఏకంగా 29 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడి పోలీసులకు టార్గెట్ అయ్యాడు. ఇంతకు ఎవరు ఆ గజదొంగ అంటే, నగర శివార్లోని ఉప్పరపల్లికి చెందిన ఆది శ్రీనివాసులు అలియాస్ సీను బేల్దారి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పేకాట తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. బేల్దారి పని మానేసి పేకాటలో మునిగిపోయి అప్పులు పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చేందుకు డబ్బులు సంపాదించాలని భావించాడు. దొంగతనాల ద్వారా సులువుగా అప్పులు తీర్చుకోవచ్చని నిర్ణయించుకొని గత ఏడాది జనవరి నుండి హౌస్ బ్రేకింగ్లు మొదలుపెట్టాడు. అనంతపురం పరిసర ప్రాంతాలలోని తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తాడు. ఎవరూ లేని సమయంలో వెంట తీసుకువెళ్లిన రాడ్ ద్వారా తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడేవాడు. ఇంట్లో దాచిన బంగారు నగలు, విలువైన వస్తువులను దోచుకెళ్లేవాడు. ఇలా దొంగలించిన బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్, మణపురం, కుసమట్టం ఫైనాన్స్లలో కుదవపెట్టి డబ్బులు తీసుకొని పేకాట మరియు జల్సాలకు ఖర్చు పెట్టేవాడు. ఇలా 29 ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగను అనంతపురం 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని నుండి 24 లక్షలు విలువ చేసే 52.46 తులాల బంగారు నగలు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, 2 సెల్ఫోన్లు, రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఇళ్ళ తాళం వేసిన ఇళ్లను చోరీ చేసే ముద్దాయి ఈ ఉప్పర ఆది శ్రీనివాసులు అనే అతను. ఒక అతను నిన్న సాయంత్రం రుద్రంపేట దగ్గర అరెస్ట్ చేసేసి అతను విచారించగా అతను 29 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఒకటి వన్ టౌన్ స్టేషన్లో 3, 2 టౌన్లో 3, అనంతపురం రూరల్లో 7, అనంతపురం 4th టౌన్లో 10, రాప్తార్లో 5, ఆత్మకూరులో 1. ఈ కేసులన్నీ ఆల్మోస్ట్ ఇతను అమ్ముకున్న ప్రాపర్టీస్ అంతా రికవరీ చేసినాము. ఇతను మొదట మేస్త్రి వర్క్ చేసేవాడు. మేస్త్రి పని చేస్తూ ఈ చెడు వ్యసనాలకు బానిసై, పేకాటకు జూదానికి దీనికి బానిసై యాక్చువల్గా ఇళ్ళ దొంగతనాలు చేసినాడు. ఇతను సింగిల్ హ్యాండ్ సింగిల్గా ఎక్కడైతే లాక్ చేసినారో ఆ ఇళ్ళను పోవడం, ఓపెన్ చేయడం, లాక్ అంటే రాడ్ తీసుకుపోతాడు, రాడ్ తీసుకుపోయి ఓపెన్ చేసేసి ఇంట్లో ఉండే సామాన్లు ఏది మామూలు గోల్డ్, క్యాష్, ఈ ఆర్నమెంట్స్ మాత్రమే ఎత్తుకుపోతాడు. పెద్ద పెద్ద టీవీలు ఇట్లాంటివి తీసుకుపోకుండా మామూలు ఇంట్లో ఉండే ఆర్నమెంట్స్ మాత్రం తీసుకుపోతాడు. ఇతని దగ్గర నుండి 24 లక్షలు విలువ చేసే 52.46 తులాల బంగారు, 800 గ్రాముల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు 2, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఇతను ఒక్కడే సుందరగా ఇళ్ళకు వెళ్ళేసి ఇళ్ళలో అంటే తాళం వేసిన ఇళ్ళను చూసుకొని రక్కీ చేసుకుంటాడు, ముందు చేసేస్తాడు. ఇతను లాస్ట్ ఇయర్ నుండి ఈ సంవత్సరం వరకు చేసిన, ఇప్పటి వరకు చేసిన దొంగతనాలు 29. ఇతని వల్ల ఇతను చేసుకునే అప్పులు తీర్చుకోవడానికే ఈ వ్యవహారం చేస్తున్నాడు. ఇది సారు మా ఎస్పీ ద్వారా గారు చేసిన, యాక్చువల్గా ఈ నైట్ బీట్ ఇంటెన్సిఫై చేయడము, నైట్లో ఖచ్చితంగా గస్తీ తిరగడము వీటిని చేస్తున్నాడు. ఇతను కొన్ని దొంగతనాలు డే చేస్తాడు, నైట్ ఆఫెన్స్ చేస్తుంటాడు.